విజయవాడలో జూలై 15 16న సుమన్ టీవీ హెల్త్ వెల్నెస్ ఫెయిర్ ఉచిత మెడికల్ చెకప్. ప్రిన్స్ మహేష్ బాబు ముగ్గురు బాలీవుడ్ బామలతో రొమాన్స్ చేస్తాడట. రాజమౌళి కాంబోలో వస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు ముంబై హీరోయిన్స్ ఉంటారన్న టాక్ ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. ఇదే సినిమాలో విలన్ గా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటిస్తాడని చాలా కాలం నుంచే గాసిప్స్ నడుస్తున్నాయి. అదెంతవరకు నిజమవుతుందో తెలియదు కానీ జక్కన్న మాత్రం టాలీవుడ్ బాలీవుడ్ మిక్స్ తో హాలీవుడ్ రేంజ్ సినిమా తీయాలని గట్టిగానే ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నాడు. చాలా కాలంగా నానుతో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29 పై ఇప్పుడిప్పుడే స్ట్రైకింగ్ అప్డేట్స్ వస్తున్నాయి. ట్రిపుల్ ఆర్ హడావుడి ముగిశాక ఎస్ఎస్ఎంబి 29 స్క్రిప్ట్ పై ఫోకస్ చేశాడు రాజమౌళి. మహేష్ బాబు బర్త్డే అయిన ఆగస్టు 9న సినిమాని అఫీషియల్ గా ప్రారంభిస్తారని తెలుస్తోంది. అయితే షూట్ మాత్రం వచ్చే ఏడాది మొదలు కావచ్చట. ఈ సినిమాని ఇండియానా జోన్స్ ఫ్రాన్సైజ్ తరహాలో జంగిల్ అడ్వెంచర్ గా తీర్చిదిద్దుతారని, దీనికి సీక్వెల్స్ చాలానే ఉంటాయని తెలుస్తోంది. ఇందులో మహేష్ బాబు క్యారెక్టర్ పురాణాల్లో హనుమంతుడి పాత్రకు దగ్గరగా ఉంటుందట. ఈ జంగిల్ అడ్వెంచర్ ని ఆఫ్రికా అడవుల్లోనూ యూరోప్ లోను పిక్చరైజ్ చేస్తారని తెలుస్తోంది. ఇందులో స్టాండ్స్ ఓ రేంజ్ లో ఉంటాయట. అందున తన హీరోలను బాగా కష్టపెడతాడని రాజమౌళికి పేరుంది. అందుకే మహేష్ బాబు కూడా తన వంతు కసరత్తు మొదలు పెట్టాడు. మహేష్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న పిక్స్ ఇప్పటికే వైరల్ అయ్యాయి. దీంతో పాటు సూపర్ స్టార్ 3 నెలల పాటు బ్యాంకాక్ లో ఉండి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటాడట. హైకింగ్ ట్రెక్కింగ్ స్కేలింగ్ టెక్నిక్స్ కూడా మహేష్ ట్రైనింగ్ లిస్ట్ లో ఉన్నాయి. చెందిన ఒక స్టంట్ టీమ్ ని, హాలీవుడ్ నుంచి ఒక స్టంట్ కొరియోగ్రాఫర్ ని ఈ సినిమాలో పనిచేయడానికి మేకర్స్ ఇన్వైట్ చేశారని తెలుస్తోంది. వీళ్లే మహేష్ బాబుకి ట్రైనింగ్ ఇచ్చి షూట్ కి రెడీ చేస్తారట. ఈ విషయంలో మహేష్ బాబు కూడా సూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాడు. రాజమౌళితో ఒక సినిమా చేస్తే 25 సినిమాలు ఒకేసారి చేసినట్లని ప్రిన్స్ కామెంట్ చేశాడు. కాబట్టి ఫిజికల్లీ స్ట్రాంగ్ అవుతున్నానని చెప్పాడు. మహేష్ బాబు ఇంతవరకు పాన్ ఇండియా సినిమా తీయకపోయినా ఆ రేజ్ లోనే క్రేజ్ ఉంది చార్మింగ్ హీరోకి. ఇక రాజమౌళికి ఉన్న గ్లోబల్ ఇమేజ్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఇద్దరి చార్మ్ కి బాలీవుడ్ చరిష్మా తోడైతే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే ఆలోచన వచ్చినట్టుంది దర్శక ధీరుడికి. అందుకే ఏకంగా ముగ్గురు బాలీవుడ్ ముద్దుగుమ్మలను రంగంలోకి దించుతున్నాడట. ఒక వర్క్షాప్ కండక్ట్ చేసి మరీ హీరోయిన్స్ ని సెలెక్ట్ చేశాడట. సో ఆ ముగ్గురు ఎవరనే దానికి ప్రస్తుతానికైతే సస్పెన్స్ నెలకొంది. ఇక బాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన అమీర్ ఖాన్ ని ఎస్ఎస్ఎంబి 29 లో విలన్ గా తీసుకుంటున్నారన్న టాక్ చాలా కాలంగా చక్కర్లు కొడుతోంది. అయితే అటు అమీర్ ఖాన్ కానీ ఇటు రాజమౌళి కానీ దీనిపై నోరు విప్పడం లేదు. లాల్ సింగ్ చడ్డా ఫ్లాప్ కావడంతో ఇప్పట్లో సినిమాలు చేసే మూడ్ లో లేనని చెప్పిన అమీర్ ఖాన్ ని రాజమౌళి ఎలా ఒప్పిస్తాడో చూడాలి. సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా ఎస్ఎస్ఎంబి 29 ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. దీని బడ్జెట్ 1500 నుంచి 1800 కోట్లు ఉండొచ్చని ఒక అంచనా. సినిమా నిర్మాణంలో ఇండియన్ మేకర్స్ తో కొన్ని హాలీవుడ్ స్టూడియోస్ కూడా కొలాబరేట్ అవ్వచ్చని తెలుస్తోంది.